రైట్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. ఏపీకి రావాల్సిన స్థిరాస్తులకు సంబంధించి క్లారిటీ రాలేదు అన్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, మరికొద్దిసేపట్లో ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి అఫీషియల్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతేనే ఉంది, క్లారిటీ రాలేదు అన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? గట్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్నటి ఎదురు చూసినటువంటి ఆ సమావేశంలో అసలు రాష్ట్రానికి వచ్చే ప్రత్యేకంగా ఏమి కలిసి రాలేదన్న అభిప్రాయమే వ్యక్తమవుతుంది. అటు తెలంగాణ అధికారులుండి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులుండి కానీ వస్తున్నటువంటి సమాచారం మేరకు భేటీలో సాధించింది పెద్దగా ఏం లేదు. మళ్ళీ కమిటీలకే పరిమితమైంది ఈ సమావేశం. ఎప్పట్లాగే గతంలో కూడా అధికారులతో కమిటీలు, గతంలో ముఖ్యమంత్రుల సమావేశం అప్పుడు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారో, ఎలాంటి ప్రతిపాదనతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించినటువంటి ఆస్తులను వాటాను ఇవ్వడానికి నిరాకరించేటువంటి సమయంలో ఎటువంటి కమిటీలను అయితే వేసిందో, ఇప్పుడు కూడా అటువంటి కమిటీలకే ఈ సమావేశం పరిమితమైంది. ఆ మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరొక కమిటీ వేయాలని, చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఒక భేటీ జరగాలని మాత్రమే ఈ సమావేశం తుది సారాంశంగా మిగిలింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కొన్ని భవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ద్వంద్వంగా తిరస్కరించి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. తెలంగాణలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా తెలంగాణకు సంబంధించినవన్నీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో అయితే ఏది సాధించలేకపోయింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ముఖ్యమంత్రిని కానీ ఒప్పించలేకపోయిందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్నటువంటి విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో, గత రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పోరాటం చేసి కేంద్ర హోంశాఖ కూడా అంగీకరించినటువంటి ఏవైతే ఉన్నాయో, 7200 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బకాయిలు, ఆ నిధుల చెల్లింపుకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ అంగీకరించి ఆ నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయిస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని భావించినప్పటికీ కూడా దానికి కూడా ఇంకా ఏకాభిప్రాయం వచ్చినట్టు కనిపించడం లేదు. దీనిపైన కూడా తర్వాత మంత్రుల కమిటీ లేదా అధికారుల కమిటీలో చర్చించాలని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్ 9కి సంబంధించి 89 ఉమ్మడి సంస్థల విభజన, వాటి ఆస్తుల పంపకం అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనది. వీటి ఆస్తుల విలువ 106,199 కోట్ల పైన ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాటా 58% రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనిపైన ఇప్పటికే షీలా బీడే కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు ఉన్నాయి చాలా స్పష్టంగా. వాటినన్నా ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిధులు రప్పిస్తారని భావించారు. కానీ ఇప్పటివరకు ఈ సమావేశంలో అయితే షెడ్యూల్ 9 పైన కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా లేదు. మరొకవైపు షెడ్యూల్ 10కి సంబంధించిన సంస్థలు 142 సంస్థలు ఉన్నాయి. వాటి విలువ సుమారుగా 39,191 కోట్లు ఉంది. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ వాటాకి సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరినట్టుగా లేదు. దోస్తు దీనికి సంబంధించి కూడా ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. మరొకవైపు వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి ఏవైతే పోలవరం ముంపు, ఆ భద్రాచలం ముంపు గ్రామాలు, ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ భేటీలో కోరింది. మరి దానికి సంబంధించి ఏపీ అయితే అంగీకరించలేదని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర హోంశాఖకు దానిపైన లేఖ రాయాలని నిర్ణయించినట్టు ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే ఏది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిన్నటి నుండి కూడా రాజకీయంగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా దీని ఒక ప్రచార పటాటోపాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి దీని ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించారు. కానీ రాజకీయంగా భారీ ర్యాలీ చేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నంతా హైదరాబాద్లో రోడ్ షో కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కులు సాధిస్తామని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఈ సమావేశంలో చర్చించి తెలంగాణ ముఖ్యమంత్రి గట్టిగా ఉన్నా సరే నేను ఇంకొంచెం లిబరల్గా ఉండి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా మేలు చేస్తానన్నటువంటి ధోరణిలో నిన్న చంద్రబాబు చిట్చాట్లో కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగా నిన్న భారీ రోడ్ షో హైదరాబాద్లో నిర్వహించారు.
సో ఇంత పొలిటికల్ మైలేజీ సాధించడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాజకీయంగా ఒక దాన్ని ఒక ప్రచార అంశంగా మార్చుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి హక్కులు వాటాలకు సంబంధించి మాత్రం ఈ సమావేశంలో ఏం సాధించలేకపోయారన్న అంశం అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది సమావేశం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటివి చట్ట ప్రకారం రావాల్సినవి, విభజన చట్టం ప్రకారం రావాల్సినవి, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీల ప్రకారం రావాల్సినటువంటి హక్కులు ఇవన్నీ కూడా గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 2016లో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు వదిలేసి వచ్చినటువంటి ఆస్తులు లేదా కోల్పోయి వచ్చేసినటువంటి ఆస్తుల్ని ఇప్పుడు సాధించుకోలేకపోయినటువంటి పరిస్థితి. ఈ భేటీలో అయితే ఎటువంటి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చలేదు. ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి ఏ హక్కుల్ని, ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సినటువంటి ఏ వాటాని కూడా సాధించలేకపోయింది ఈ సమావేశం అనేది మనం భావించవచ్చు. అయితే ఈ సమావేశంలో మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వీటికి సంబంధించినటువంటి తొలి అడుగు వేశారు చంద్రబాబు అని ఒక ప్రచారం చేస్తూ వచ్చింది మీడియా. అయితే ఈ తొలి అడుగు ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్లబోతుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు నేరుగా కూర్చున్నప్పుడు, మంత్రులు అధికారులతో సహా కూర్చున్నప్పుడు రానటువంటి ఏకాభిప్రాయం మళ్ళీ భవిష్యత్తులో అధికారులు చర్చలు జరిపితే వస్తుందన్నటువంటి ఇంప్రెషన్ అయితే ఎవరికి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా సమావేశాలు జరిగేలా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ దాదాపు 20 నుండి 25 సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ హక్కులు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితి. సో ఈ సమావేశం అయితే ఏదో అద్భుతం సృష్టించబోతుంది లేదా సాధించబోతుందని భావించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ఈ సమావేశంలో, ఈ సమావేశానికి ముందు ఎటువంటి పరిస్థితి ఉందో ఈ సమావేశం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ హక్కులు వాటాలకు సంబంధించి అటువంటి పరిస్థితి ఉందన్న అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది. రైట్ సతీష్.